అత్యంత దారుణమైన రాజకీయంగా అత్యంత నీచమైన చర్య ఇది. ఒక వ్యక్తిని ఒక ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. ఆయన వయసు చూసిన, ఆయన రెప్యుటేషన్ చూసిన, ఆయన అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. మాట ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. దర్యాప్తుల నుంచి ఒక లెటర్ చూపించారు, ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్ లో ఒక డ్రైవర్ పేరు పెట్టి, ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీసు అధికారులు లెటర్ కూడా చూపించాడు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీసు అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరంతటి మీరే అంటున్నారు సినిమాలను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలితో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూమ్ లో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్ కు తాను వెళ్ళి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నాను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంది అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు, అంటే కమోడు తను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి ఎనకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృగ తప్పి పడిపోయే కార్యక్రమం క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్, అంటే దాని అర్థం ఏంది, వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా, తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా, వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా, దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద నేరాన్ని నెపం లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అని అంటే, నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది ఇక్కడ.
మేము అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. నేను పోలీసు అధికారులతో డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కన్న ముందరనే రెండు మూడు సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనపడతా ఉంది. అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నా కళ్ళ ముందరనే వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు నాకు చెప్తా ఉన్నాడు విషయాలు. ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు అంటే ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏడి ఎస్పీతో డైరెక్ట్గా ఇన్ని సార్లు నా కళ్ళ ముందరనే ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తా ఉన్నదానికి నిదర్శనం. అందుకనే నిజాలు బయటికి రావాలి. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి. ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా